చంద్రబాబు గారి రాజకీయ జీవితం మొత్తం హత్యాకాండం అని ముద్దుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తూ ఉంటాం చంద్రబాబు గారి చేత కాని రాజకీయ కారణంగా చంద్రబాబు గారు వేరే వ్యవహారాల మీద దృష్టి పెట్టి ఇటువంటి ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టడంలో దృష్టి పెట్టకపోవడం వలన టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ అనుకూల మీడియా కానీ ఇటువంటి ముద్రలో చంద్రబాబు గారికి ఒక రకంగా అండగా నిలవకపోవడం వలన ఈవెన్ ఇప్పటికీ కూడా రంగా గారిని చంద్రబాబు చంపాడు వైఎస్ వివేకా గారిని చంద్రబాబు చంపించాడు ఎలిమినేట్ మాధవ్ రెడ్డిని చంద్రబాబు చంపించాడు అని చెప్పి రకరకాలు చెప్తూ ఉంటారు కానీ సరే కాసేపు అదే నిజమనుకుందాం ఇప్పుడు ఏ వ్యక్తినైనా అయినా ఏ నాయకుడి అయినా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది వంగవీటి రంగా గారిసినా ఒకసారి మనం మాట్లాడదాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున వంగవీటి రంగా గారిని చంపేశారు దానికంటే కొంచెం ముందు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చి నెలలో దేవినేని కొన్ని నేను మర్చిపోయాను కాబట్టి మర్చిపోతాను కాబట్టి రాసుకున్నాను దేవినేని మురళీ గారిని చంపేశారు కదా దానికంటే కొంచెం ముందుకి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో దేవినేని గాంధీ గారిని చంపేశారు దానికంటే ఇంకొంచెం ముందుకెళ్తే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందే విజయవాడలో ఫ్యాక్షన్ రాజకీయం పురుడు పోసుకుంది పంతొమ్మిది వందల డెబ్భై రెండులో చలసాన వెంకటరత్నం గారు వంగవీటి రాధా గారు సన్నిహితంగానే ఉండేవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న లారీ ట్రాన్స్పోర్ట్ కారణంగానే ఏదో కొన్ని విషయాల్లో గొడవ జరిగి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో చలసాన వెంకటరత్నం గారిని కనకారావు గారిని వీళ్ళిద్దరిని కూడా వంగవీటి రాధా గారి వర్గం చంపేసింది దానికి ప్రతీకారంగా వంగవీటి రాధా గారిని పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చంపారు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించలేదు చంద్రబాబు గారు రాజకీయాల్లోకి రాలేదు అంటే చంద్రబాబు గారు రాజకీయాల్లోకి రాకముందే టీడీపీ ఆవిర్భావానికి ముందే విజయవాడలో ఈ ప్రతీకార హత్యాకాండలు మొదలయ్యాయి సో దాని పర్యావసానమే ఆ తర్వాత రాధా గారిని చంపేసిన తర్వాత వీళ్ళు దేవినేని వాళ్ళ మీద పకపట్టి గాంధీ గారిని చంపాడు మురళి గారిని చంపాడు అప్పుడు వాళ్ళు వంగపెట్టి వీళ్ళ మీద పగబెట్టి రంగా గారిని చంపేయడం ఇవన్నీ జరిగాయి సో అప్పుడు కేవలం టీడీపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏంటంటే అక్కడ రంగా గారి మీద థ్రెట్ ఉన్నప్పటికీ కూడా అతనికి సెక్యూరిటీ గార్డ్స్ అతనికి రక్షణగా నిలవలేకపోయారు వాళ్ళు సరెండర్ అయిపోయారు దానికి బాధ్యత వహిస్తూ అప్పుడు హోంమంత్రిగా ఉన్న కోడలి శివప్రసాదరావు గారు రాజీనామా చేశారు సో అప్పుడు టీడీపీ అధికారంలో కాక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ఉండొచ్చు కాక కానీ ఒక అది ఫుల్ ప్లాన్ చేసిన కేసు ఎందుకంటే ఆ మర్డర్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని నెహ్రూ గారు ఏ పార్టీలు తేళ్ళారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఒక దూరారా లేదా సో అక్కడ చంపేసింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న రంగాగారిని కదా చనిపోయినప్పటికీ రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి తమ పార్టీ నాయకుడిని చంపేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడిని కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటారు నిజంగా టీడీపీ వాళ్ళే చంపిస్తే అతను టీడీపీలో శాశ్వతంగా ఉంటాడు కదా సో ఇలా ఇవన్నీ కూడా అంటే ఒక ఫేక్ ప్రచారం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు గారి మీద ఒక ముద్ర వేయడానికి ఒక కులాన్ని రంగా గారు అప్పటికే ఒక ఐకాన్ ఉంది కాబట్టి ఒక బ్రాండ్ ఐకాన్ ఒక కమ్యూనిటీ ఐకాన్ ఉంది కాబట్టి ఆ కులాన్ని టీడీపీకి దూరం చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలకు ముందు ఒక అగ్గిరాజేయడానికి దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకొని కాంగ్రెస్ సక్సెస్ అయింది అందుకే ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ తొంభై నాలుగు వచ్చేసరికి నిజాలు తెలిసిపోయాయి రంగా గారి కేసులో జరిగింది ఇది అని నిజాలు తెలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ టీడీపీకి భారీ మెజార్టీతో జనం ఓట్లేశారు తొంభై తొమ్మిదిలో కూడా భారీగా ఓట్లేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది ఆ మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉండొచ్చు కాక కానీ ఆ మర్డర్ జరిగిన కోట పులివెందుల్లో వైఎస్ గారి కోట పులివెందుల్లో వైఎస్ కోటకి ఏగలు దోమలు కూడా వారు పర్మిషన్ లేకుండా వెళ్ళలేవు అంటారు పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్టేట్కి కానీ వైఎస్ గారి ఫ్యామిలీ ఇళ్ళకి కానీ ప్రత్యర్థులు వెళ్ళి వాట వేట కొడవలు తీసుకెళ్లి ఏడు గొడ్డలి పోట్లు వేయగలరా అది అసాధ్యం అది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు ఇంటి దొంగ ఎవరో ఒకరు ఉండుంటారు అందుకే ఇంట్లో జరిగింది అది బాత్రూంలో జరిగింది సో దాన్ని కూడా చంద్రబాబు చంపించేశాడు అని నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద రాశారు మరి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కదా మరి ఎందుకని అరెస్ట్ చేయలే చంద్రబాబు గారినో లేదంటే లోకేష్ గారినో నారా వాళ్ళని అందరినీ నారా ఫ్యామిలీని అందరినీ అరెస్ట్ చేసి కట్టకట్టు లోపల వేసేయొచ్చుగా నారాసుర రక్త చరిత్ర అన్నప్పుడు పొన్ను రంగా గారిని చంద్రబాబు గారు చంపిస్తే ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయలే సో ఒక ఫేక్ హత్యారాజకీయం ఎన్నికలకు ముందు ఒక హత్య జరిగితే దాన్ని టీడీపీ మీదకి చంద్రబాబు మీదకి నెట్టేసి ఆ సెంటిమెంట్తో అధికారంలోకి రావడం చంద్రబాబు గారి ప్రత్యర్థులకు ఆనవాయితీ మారింది అనుకోవచ్చు సరే ఇక్కడ నేను మీరందరూ వింటున్న వాళ్ళు చాలామంది నేను టీడీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నాను అని అనుకుంటారేమో కానీ ఒకసారి ఆలోచించండి ఓపెన్ మైండ్తో ఆలోచిద్దాం రంగా గారి మర్డరు ఎందుకు జరిగింది ఫ్యాక్షన్ గొడవలా లేదా చంద్రబాబు గారికి రంగా గారికి ఉన్న ఆస్తి గొడవలా కాదు కదా వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ ఎందుకు జరిగింది వైఎస్ వివేకానందరెడ్డి గారికి చంద్రబాబు గారికి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా టీడీపీ వాళ్ళకి వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఆ నియోజకవర్గంలో ఏమైనా గొడవలు ఉన్నాయా రాజకీయ గొడవలు లేవు కదా సో ఇక్కడ మనం మొత్తం చూసుకుంటే ఈ మర్డర్లు చేయాల్సిన అవసరం టీడీపీలో ఎవ్వరికీ లేదు ఆ పార్టీలో వాళ్ళకే ఆ ఫ్యాక్షన్ కారణంగానో ఆ రాజకీయం కారణంగానో ఆ కుటుంబ వ్యవహారాల కారణంగానో ఆ ఆస్తుల కారణంగానో వాళ్ళకే ఉంది సో వాళ్ళు చంపేసి సింపుల్గా పక్కనోడి మీద పెట్టేసి చేతులు దులుపుకున్నారు ఇక్కడ చంద్రబాబు గారు తప్పులు కూడా కొన్ని ఉన్నాయి నిజానికి చంద్రబాబు గారిని అందరూ మీడియా మేనేజ్మెంట్ మీడియా మేనేజ్మెంట్ అంటారు కానీ మీడియా మేనేజ్మెంట్ కూడా చేతగాని నాయకుడు చంద్రబాబు గారు మీడియా మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రెట్లు మేలు అది ఎలా అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఈ రెండు ఉదాహరణలతో పాటు ఇంకొన్ని ఉదాహరణలు చెప్పి మీడియా మేనేజ్మెంట్ విషయంలో కూడా పేరేమో వెళ్ళది పనేమో వెళ్ళదు ఆ పేరుకి పనికి తేడా ఏంటనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్